Hi friends, నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బీబీ సెవెన్ అప్డేట్స్. సెవెంత్ వీక్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్ ఎలా ఉంది? ఎవరు టాప్లోనో, ఎవరు లిస్ట్లో ఉన్నారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఓటింగ్లో రచ్చరచ్చ చేస్తున్నారు. పాపం అమర్ది ఫ్యామిలీ క్యాప్టెన్ టాస్క్లో ఎవరు విన్నర్ అయ్యారు? ఈ వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవచ్చు. చూడండి, ఈ వారం నామినేషన్లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, టేటి తేజ, బోలే శివాలి, అశ్వినిశ్రీ, పూజామూర్తి, టోటల్గా సెవెన్ మెంబర్స్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమర్ది ఫ్యామిలీ చాలా బాధపడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ ఒక ఫ్యాన్స్, ఎప్పుడైతే రైతు బిడ్డను అమర్దీప్ కొంచెం హేళన చేసి మాట్లాడో అప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళ అమర్దీప్ యొక్క ఫ్యామిలీని పర్సనల్గా అటాక్ చేయడం జరిగింది. సో పర్సనల్గా అటాక్ చేయడంలో అమర్దీప్ వాళ్ళ తల్లి చాలా ఆవేదనతో, చాలా బాధతో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆట ఓన్లీ 3 మంత్స్ గేమ్ ఆట. ఈ ఆట కోసం ఒక ఫ్యామిలీని వేధించడం అనేది పల్లవి ప్రశాంత్ ఒక ఫ్యాన్స్ చేయడం తప్పని చెప్పి 100% తప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీకి మన సపోర్ట్ ఉంటుంది 100%. ఎందుకంటే పర్సనల్గా పోయి మాట్లాడము, పర్సనల్గా వాళ్ళని వేధించడము, పర్సనల్గా తిట్టడము, అలాగే బూతులు మాట్లాడడం, ఇవన్నీ ఆట సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఆట ఆటలాగా చూసుకోవాలి. అమర్దీప్ ఫ్యామిలీ చేసిన, వాళ్ళ అమ్మ చేసిన వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. అలాగే రతిక రోజు రీ ఎంట్రీ అయింది బిగ్ బాస్ హౌస్లో. ఈరోజు రేపు మన టెలికాస్ట్ కాబోతుంది. ధమని, శుభశ్రీ, రతికల్లో వీళ్ళ ముగ్గురిట్లో హౌస్మేట్లు అందరూ కలిపి ఎక్కువ ఓట్లు శుభశ్రీకి వేయడం జరిగింది. చాలా తక్కువ ఓట్లు ధమని గారికి వేయడం జరిగింది. చాలా తక్కువ ఓట్లు రతికకి వేయడం జరిగింది. సో బిగ్ బాస్ చాలా తెలివిగా రతికని లోపలికి తీసుకురావాలని చెప్పి, ఎలాగైనా ట్రై చేసి ఓటింగ్ని తక్కువ ఉన్న వాళ్ళని తీసుకురావాలని చెప్పి రతికని లోపలికి తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నట్టు లేటెస్ట్ ఒక బిగ్ న్యూస్. అమర్దీప్ చౌదరి వాళ్ళ తల్లి చేసిన వీడియో వైరల్ అవ్వడం అనేది బిగ్ న్యూస్. అలాగే రతిక రోజు రీ ఎంట్రీ అవ్వడం అనేది కూడా ఇది ఒక బిగ్ టిస్ట్, బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే జిలేబీపురము, గులాబీపురం అని చెప్పి బిగ్ బాస్ క్యాప్టెన్ కంటెస్టెంట్ టాస్క్లో రెండు ఊర్లు పెట్టడం జరిగింది. ఆ ఊర్లకు రెండు హెడ్గా శివాజీ గారిని పెట్టడం జరిగింది. అలాగే గులాబీపురం సర్పంచ్ ఎవరు, అలాగే టీ షాపు, అలాగే మన పాన్ షాపు గాసిప్స్ వీళ్ళు చెప్పడము, టీ షాపు ఒకరు, గులాబీపురంలో ఎవరెవరు ఉన్నారంటే అర్జున్, సందీపు, ప్రియాంక, అశ్విని, బోలే, ప్రశాంత్ వీళ్ళు మన జిలేబీపురము ఊర్లో యొక్క వీళ్ళు ఈ టీంలో వీళ్ళు ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఈ టీంలో అర్జున్ ఒక రౌడీలాగా, సందీపు పాన్ షాప్ ఓనర్లాగా, ప్రియాంక సర్పంచు, అశ్విని ఒక అంతగైతే, బోలే సీమశాస్త్రి అంటే పంతుల్లాగా, అలాగే మన గులాబీపురంలో ప్రిన్స్ యావర్ ఎన్ఆర్ఐ, గౌతమ్ కృష్ణ రోమియో బాయ్ లాగా, తేజ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్గా, అమరు టీ షాప్ ఉంటాడు, పూజ ఒక తెలుగమ్మాయి, అలాగే శోభ సర్పంచ్. ఈ విధంగా బిగ్ బాస్ రెండు టీంలుగా గులాబీపురము, అలాగే మన జిలేబీపురము రెండు ఊళ్ళని డివైడ్ చేయడం జరిగింది. అలాగే రెండు టీంలు చేయడం జరిగింది. ఈ రెండు టీంలకు హెడ్గా ఎవరుంటారంటే శివాజీ గారు ఉంటారు ప్రెసిడెంట్గా. అలాగే ఫస్ట్ టాస్క్ విన్నారు మన జిలేబీపురం వాళ్ళు అయ్యారు. అంటే పల్లవి ప్రశాంత్ టీం అనేది గెలవడం జరిగింది ఫస్ట్ టాస్క్. సో బిగ్ బాస్ ఇలాగే వీళ్ళిద్దరు టీంల మధ్యలో నాలుగు టాస్కులు పెట్టి, ఈ నాలుగు టాస్కులు ఎవరు గెలుస్తారో వాళ్ళని క్యాప్టెన్ కండక్టర్గా చేయడం జరుగుతుంది. అలాగే క్యాప్టెన్ కండక్టర్ అయిన వాళ్లకు మళ్ళీ ఒక టాస్క్ పెట్టి వాళ్ళని బిగ్ బాస్ సెవెంత్ వీక్ ఒక క్యాప్టెన్గా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ చూడండి టెంపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కొట్టండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ క్యాప్టెన్ టాస్క్లో చాలా చాలా జోక్ ఉండేది. నిన్న కామెడీ చూసిన, ఈరోజు ప్రోమో చూసినా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగులు అందరూ మాట్లాడడం జరుగుతుంది. ప్రియాంక కానీ, శోభ కానీ, మన గౌతమ్ కృష్ణ కానీ, ఎస్పెషల్లీ మన శివాజీ గారు, మన ఎవరు మన అశ్వినిశ్రీకి వెళ్ళి చాలా బాగున్నావు, జిలేబీపురం మొత్తం ఏలేస్తున్నావు కదా, నీవు ఒకసారి తోటకరా అంటే, అప్పుడు పాన్ షాప్ ఓనర్ అయినటువంటి మన ఎవరు మన ఆట సందీప్ వచ్చి చాలా పిల్లకు అయ్యా అలా ఎలా పిలుస్తారంటే, ఏదైనా ఆకు ఆకు కదరా, మనం పోయి జస్ట్ సున్నం పోయాలి అని చెప్పడం, మొత్తం డబుల్ మీనింగ్ మాట్లాడము. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ప్రియాంక, శోభ, గౌతమ్ కృష్ణ మాట్లాడే మాటలు బూతులే, వారికి బీప్ సౌండ్ వేయాల్సి వస్తుంది, వాళ్ళు మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే ఎస్పెషల్లీ బోలేకు ఈ వారము చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా బోలే హెల్మెట్ కావాలనుకుంటున్నాము, బట్ బోలే నెత్తిమీద పూలు పోస్తున్నారు. ఎవరంటే ప్రియాంక అండ్ శోభ వీళ్ళిద్దరు కలిపి బోలే యొక్క ఓటింగ్ పెరగడానికి చాలా ఆశ
బోలే యొక్క ఓటింగ్ పెరగడానికి వీళ్ళు చాలాగా యూజ్ పడుతున్నారని చెప్పుకోవచ్చు. స్క్రీన్ పైన చూసుకోండి, జిలేబీపురం, గులాబీపురం వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ ఏ టీం కూడా పెట్టడం జరిగింది. సో అలాగే పల్లవి ప్రశాంత్ ఓటింగ్లో వాళ్ళ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది 30-50% పెరగడము, అలాగే మిగతా కంటెస్టెంట్ల కన్నా పల్లవి ప్రశాంత్ టాప్లో ఉండడం చెప్పి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ కంటే టాస్క్లో శివాజీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ బోత్ జిలేబీపురం అండ్ గులాబీపురం ఈ రెండు టీంలకు తను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఎవరు మన శివాజీ గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు అది మీరు స్క్రీన్ పైన చూసుకుంటే మీకు తెలుస్తుంది. అలాగే కెప్టెన్ కంటే టాస్క్లో గౌతమ్ మన రోమియోలకు కొనసాగుతాడు, అలాగే బోలే జ్యోతిష్యుడు, అలాగే టేసి చేజ సర్పంచ్ యొక్క మాజీ హస్బెండ్ లాగా కొనసాగుతాడు. ఎవరు మన టేసి చేజ, అలాగే ఇంకొకరు ఎవరెవరు అంటే మన ప్రిన్సియా వారు, అలాగే అర్జున్ మన ఒక విలన్ లాక, అలాగే విలన్ యొక్క అసిస్టెంట్గా పల్లవి ప్రశాంత్, అలాగే యావర్ అనేది ఒక ఎన్ఆర్ఐగా కొనసాగుతాడు. మీరు ఈరోజు ఈరోజు ఎపిసోడ్ చూడండి, చాలా బాగా నవ్వనిపిస్తుంది, చాలా బాగా రసవత్తంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యావారు, అలాగే శోభ, ప్రిన్స్ యావారు, శోభ, ప్రియాంక వీళ్ళందరూ డబుల్ మీనింగ్గా బాగా మాట్లాడతారు. సందీప్ పాన్ షాప్ ఓనర్గా, అలాగే అమర్దీప్ టీ షాప్ ఓనర్గా, అలాగే వీళ్ళిద్దరూ గాసిప్ స్టార్గా ఉండాలి. ఊళ్ళో జరిగేటువంటి గాసిప్స్లు మొత్తం అందరికీ చెప్తూ ఉండాలి. వీళ్ళు ఎవరు బిగ్ బాస్ ఎవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చిండో ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఒదిగిందని చెప్పుకోవచ్చు. చాలా బాగా గేమ్ ఆడిండు. 24/7 చూస్తే మీకు చాలా డబుల్ మీనింగ్ డైలాగులు, చాలా కామెడీ అనిపిస్తుంది. అలాగే కెప్టెన్ కంటే టాస్క్లో అందమైన తెలుగమ్మాయిలుగా పూజామూర్తి, అశ్వినిశ్రీ వీళ్ళు కూడా చాలా బాగా ఆడిండు, చాలా బాగా గేమ్ ఆడిండు. ఎస్పెషల్లీ ఈరోజు గేమ్ చాలా బాగా అనిపిస్తుంది. సో అలాగే ప్రియాంక జిలేబీపురం సర్పంచ్గా, అలాగే శోభాశెట్టి గులాబీపురం సర్పంచ్గా వేరేంచడం జరిగింది. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు తీసుకున్నా ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెడ్నెస్డే రోజు ఎవరి ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి మనం తెలుసుకుందాము. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది 38-40% కొనసాగుతుంది. అమర్దీప్ చౌదరి 31-31% కొనసాగుతుండు. గౌతమ్ కృష్ణ 13%, టేసి చేత 6-10%, బోలే శివాలి 4.5-10%, అశ్వినిశ్రీ 3-5%, పూజామూర్తి 2-5%. ఎస్పెషల్లీ ప్రశాంత్కు అమర్దీప్కు చాలా టఫ్ ఐటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ 38-45%, అమర్దీప్ చూత 31-35% కొనసాగుతుంది. వీళ్ళిద్దరూ నివ్వానీనా అని భారీగా కొనసాగుతుండు. వాళ్ళ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. ఇలాంటి కొత్త